ఓం నమో వెంకటేశాయ. నవ వసంత వైశిష్య వైభవ వేళ వైభవోత్సవం అంటాం తిరుమలలో. అంటే నవ వసంతం అంటే ఎప్పటికప్పుడే కొత్తదనం కనపడుతూ ఉంటుంది స్వామివారిలో. అలాంటి సందర్భంలో ఉభయ దేవేరులతో కలిసి స్వామివారు దర్శనమిస్తూ ఉన్నారు. అర్ఘ్యపాద్యాచమనే అది కైంకర్యాలను అర్చకవర్ణ్యులు సభక్తిపూర్వకంగా సమర్పిస్తూ శ్రీవారి అనుగ్రహం భక్తుల ఇంటికి చేరేట్టుగా స్వామివారి వసంతోత్సవాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. సమస్తమైనటువంటి సుగంధ పరిమళ భరితమైనటువంటి ధూప కైంకర్యము, తరువాత దీప కైంకర్యము, ఇవన్నీ కూడా ఆగమశాస్త్రంలో పేర్కొన్నవే. అనమాచార్య వారు కూడా షోడశ కళానందికి షోడశోపచారంలో అన్నాడు. సమస్తమైన ఉపచారంలో నిర్వర్తిస్తూ నిర్వహించే కైంకర్యం తదుపరి ఆనంద కర్పూర నీరాజనం. సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. నిత్యాయ నిరవధ్యాయ సిత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అని గోవిందనామంతో వేడుకుంటూ తిరుమంజనాన్ని వీక్షిద్దాం. పరమ పవిత్రమైనటువంటి ఆకాశ గంగాజలం, గోక్షరము, గోదావరి తీర్ని నారికేళ్ల ఫలదకాలతో వేద పండితుల వేదవార్చ కైంకర్యం మధ్య తిరుమంజనం ప్రారంభమవుతోంది. వీక్షిద్దాం వసంతోత్సవంలో, పొందుదాం శ్రీవారి అనుగ్రహాన్ని. ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సర్వం యత్ భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః ఇదన్నేన తిరోహతి తావానస్య మహిమా అదోజ్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య మృతం దివి పాదోర్ధ్వ ఉదయిత్ పురుషః పాదోస్యేహ భవత్ పునః అదో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి విరాట జాయత విరాజో అధిపురుష జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పుర పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మయిత్మ శరద్ధవి సప్తాస్యాసన్ పరిధయ త్రిసప్త సమిధః కృతాః దేవాయజ్ఞం తన్వానాః బద్ధన్ పురుషం పశుం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్న పురుషం జాతమక్రతః దేవా అయజంత సాధ్యరిచయశ్చ యస్మాద్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం పృషదాజ్యం అశోకస్తాగుశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యస్మాద్ యజ్ఞాత్ సర్వ ిరేందాగంసిజ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత మాదశ్వా అజాయంత ఏకేచో భయాదత వోహజ్ఞిరే తస్మాత్ తస్మాజాత అజావయ పురుషం జదధు ప్రతిధావ్యకల్పయన్ కిమస్య కౌ బాహు కాపూరు పాద ఉచ్యేతే బ్రహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః తదస్య యద్వైష్యః పద్యాగో జోత్రో అజాయత రమా మనసో జాతః చక్షుః సూర్యో అజాయత ఆదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోత్ సమవర్తత అభ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్ తథా లోకాగం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా భివదను యదాస్తే ధాతా పురస్తాద్యముదా జహార శ
చక్రః ప్రవిత్వాన్ ప్రదిశశ్చతస్రః తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజన్ దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ అనాకం మహిమానః సచందే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః సంభూతః పృథివ్యైరసాచ్చ విశ్వకర్మణః సమవర్తతాధి తస్యత్వశ్చా విదధత్ రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే ఏదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ఏవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే జనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్ఛంతి వేదసః యో దేవేభ్య ఆతపది యో దేవానాం పురోహితః పూర్వయో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రాహ్మయే రుచం బ్రాహ్మణ్ జనయంతః దేవా అగ్రే తదబ్రువన్ యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా అసన్వశే ఇష్యతే లక్ష్మీశ్చ పత్న్యౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్ర రూపం అశ్వినౌ వ్యాత్తం ఇష్టం మనిషాణ అమం మనిషాణ సర్వం మనిషాణ ఓం సహస్రశీరం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వనారాయణం దేవమక్షరం పరమం ప్రభుం విశ్వతః పరమం నిత్యం విశ్వనారాయణగోహరిం విశ్వమే వేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరగు శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణః పరః నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః యచ్చ కించిత్ జగద్యస్మిన్ దృశ్యతే శ్రూయతే పిబర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగోతముద్రేంతం విశ్వశంభువం ఆత్మకోశ ప్రతీకాశం హృదయం చాప్యథోముఖం అధో నిష్ట్యామిదస్యాంతు నాభ్యముపరితిష్ఠతి హృదయం తద్విజానీయాద్విశ్వస్యాయతనం మహత్ సంతతగం శిలాభిస్తులం పత్యాకోశసన్నిభం తస్యాంతే సుశిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వాత్తిర్విశ్వతోముఖః సాగ్రభుగ్విభజన్ తిష్టన్నాహారమజరః కవిః సంతాపయతి స్వందేహమాపాదదలమస్తకం తస్య మధ్యే వహ్నిజిఖాణీయోర్ధ్వావ్యవస్థితః నీలతోయతమధ్యస్థా విద్యుల్లేఖే భాస్వర నీవారశోకవత్తన్ ీపీతాభాస్యాత్తనోపమా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః బ్రహ్మా సశివస్యేంద్రస్సాక్షరః పరమస్వరాట్ రతగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ ఓం
నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. విష్ణోర్నుకం వీర్యాణి ప్రమోదయ పార్థివాని విమమే రజాగుంసి యో అస్కభాయ దుత్తరగుం సహస్థం విచక్రమానస్త్రేధారుగాయో విష్ణోరరాతమసి విష్ణో పృష్టమసి విష్ణు స్న్యత్రేస్థ విష్ణు స్న్యోరసి విష్ణు ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వాదస్య ప్రియమభిపాథో అశ్యా నరో యత్ర దేవయవో మదంతి క్రమస్య సహి బంధురిద్ధా విష్ణోః పదే పరమే మత్తవుత్సహ విష్ణస్తవ దేవీర్యాయ భగవన్ భీమః కుచరో గిరిష్ఠాః యస్యోరుషు త్రిషు విక్రమణేషు అధిక్షియంతి భువనాని విశ్వాః పరోమాత్రయా తనువావృధానా నదే మహిత్వమన్వష్ణువంతి ఏతే విత్నరజసి పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే విచక్రమే పృథివీమేష ఏతా క్షేత్రాయ విష్ణుర్మనుజ తదస్యన్ అస్య కేరయో జనా సహ ఉరుక్షితి సృజనిమాచకార దేవ పృథివీమేష ఏతా విచక్రమే శతర్చ సంమహిత్వా విష్ణురస్తు తపసస్త వీజాన్ స్థవిరస్య నామ దేవా అవంతు నో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యాః సప్తధామభిః విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య వాగో సురే నిపదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తదో ధర్మాని ధారయన్. అతో దేవ అవంతునో అంటూ వేదాన్ని వినిపించారు వేద పండితులు. శ్రీ మహావిష్ణువు యొక్క వైభవం అంతా కూడా ఈ వేదంలో కనిపించింది, వినిపించింది. తర్వాత స్వామివారు కిరీటం రూపంలో, తిరునామం రూపంలో, ఆభరణ రూపంలో అన్నింటికీ కూడా చందనాన్ని వినియోగించి చందన చర్చిత కిరీటధారి అయి స్వామివారు దర్శనమిస్తూ ఉంటే చూచే భాగ్యం మనది. ఉభయ దేవేర్లు కూడా రెండు వైపులా వేయించేసి ఆనందంగా ఉంటే తులసిమాలతో స్వామివారు దర్శనమిస్తూ ఉన్నారు. తులసి పరమ పవిత్రమైనటువంటిది. శ్రీ మహావిష్ణువు కైంకర్యంలో, విష్ణుమూర్తికి సంబంధించిన కైంకర్యంలో తులసిని ఎక్కువగా వాడతారు. అందుచేత ఆ తులసి చేత అలంకరించి అర్చక స్వామివారు వినూత్నమైనటువంటి విధానంతో తులసి మాలకృతమైన స్వామివారికి, అమ్మవారికి అర్ఘ్యపాద్యాచమైన కైంకర్యాలు సమర్పిస్తూ ఉన్నారు. వీక్షించే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. అలాంటి వసంతోత్సవాన్ని నిత్యోత్సవంగా భావించి వీక్షిస్తాం. నీమందస్మిత మోహనానము చిరుదరహాసంతో భక్తులు అనుగ్రహించే స్వామి, భక్తవత్సల, భాగవత ప్రియ, నీకు మా నమస్కారము అంటూ భక్తితో వీక్షిస్తూ ఉండగా అర్చక స్వామివారు అత్యంత ఆధ్యాత్మిక భావనతో స్వామివారికి జరిపే కైంకర్యాల్లో విలక్షణమైనటువంటి కైంకర్యం ధూప కైంకర్యం. పరమ పవిత్రమైన సుగంధ పరిమళ భరితాన వేయినటువంటి ధూప కైంకర్యంలో స్వామివారు ఉభయ దేవేర్లు ఆనందంగా అందుకుంటున్నారు ధూపాన్ని. తర్వాత దీప కైంకర్యం. ఒక్కొక్క కైంకర్యము ఒక్కొక్క పర్యాయం చేస్తారు. ఇది విశేషమైనటువంటిది. అందున వసంతోత్సవంలో ఏ విధమైన ఆభరణంలో ఉండకుండా భక్తుల మనస్సులో ఉన్న ఆధ్యాత్మిక భావనాయుక్తమైనటువంటి ఆభరణములను ధరించి అందరినీ అనుగ్రహిస్తాడు స్వామి. అలాంటి స్వామివారు ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకోవడం అంటే చాలా విశేషమైనటువంటిది. తులసిమాలలతో ఉన్న స్వామిని దర్శించడం ఒక భాగ్యం, అందున నీరాజన దర్శించడం మహాభాగ్యం. లక్ష్మీ సవిభ్రమ అలోక సుబ్రు విభ్రమ జట్టుసే
చక్షుసే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. నీరాజనాన్ని దర్శించి భక్తిగా నమస్కరించి స్వామి సంకల్పం కలిగినప్పుడు కళ్ళకద్దుకుని ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద తులసి వనమాల గోవింద గోవింద అని గోవిందంతో భగవంతుడిని పిలుద్దాం. తదుపరి సహస్రధార కైంకర్యం జరుగుతుంది. వేనామాలు వేణుడా, నిన్నుద్రించ నేనంతవాడా, కానిమ్మని నాకు పుట్టిమ గట్టిదివు కదయా మహానుభావ అన్నట్టు సహస్రధార కైంకర్యం వేద పండితుల వేదనాద నీరాజనములతో జరగబోతున్నది. సహస్రధార తర్వాత కలశంలోని జనముతో తిరుమంజన్ నిర్వర్తిస్తారు. అన్నింటినీ వీక్షిద్దాం. శ్రీవారి అనుగ్రహాన్ని సహస్రాక్షసహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ఠద్దశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం హుతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతాపానస్య మహిమా అతోజ్యాయాకుశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వదైతురుడః పాదోస్యేహ భవాత్తునః తదో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి తస్మాత్ విరాట జాయత విరాజో అధిపూరుషః సజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః పర్యాప్త్య అనంతరాజా జజల్పస్తమోతిరాత్రవత్తమం అర్భవతి జల్పస్యాప్తి సర్వస్య జిత్యే జల్పమేవ తేన ప్రోతి సర్వం జయతి. హరిః ఓం. నా